హలో అండ్ వెల్కమ్ టు దిస్ స్పెషల్ చిట్ చాట్. నా పేరు స్వప్న. అమ్మాయికి తెలుగు రాదు, కానీ తెలుగు చిన్నతెరపై మెరుపులాగా తారలాగా మెరిసింది. కొంతకాలం క్రితం బుల్లి తెరపై తను వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్స్. ఎంత టాప్ హీరోయిన్ అంటే ఈ సీరియల్స్ పేరు చెప్పగానే తను చేసిన పాత్రలు కళ్ళ ముందు కదలాడతాయన్నమాట. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది, ఇక్కడి నుంచి అకస్మాత్తుగా ముంబై వెళ్ళిపోయింది ఇంకేదో వెతుక్కుంటూ. ముంబైలో ఉంది కదా, మళ్ళీ తిరిగి వస్తుంది అనుకుంటున్న టైంలో ముంబై కూడా వదిలేసి అమెరికా చెక్కేసింది ఈ చక్కని చుక్క. ఎవరి గురించి మాట్లాడుతున్నావు, ఇన్ని హింట్స్ ఇచ్చేసాను కదా. సో చక్రవాకం అనే సీరియల్ ఒకసారి గుర్తు చేసుకోండి, అలాగే అలౌకిక అనే సీరియల్ని గుర్తు చేసుకోండి. ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి. తనే ది వన్ అండ్ ఓన్లీ ప్రీతి అమీన్, ప్రీతితో మాట్లాడబోతున్నాం. వాట్ హ్యాపెండ్, అప్పుడేం జరిగింది, ఇప్పుడేం జరుగుతోంది, అప్పటికి ఇప్పటికీ మధ్య ఏం జరిగింది. ప్రీతి, సో లవ్లీ టు హ్యావ్ యూ హియర్. మై ప్లెజర్. Lovely to see you in person. Thank you. ఎన్ని సంవత్సరాలు అయిపోయిందంటే, అంటే హ్యావింగ్ మెట్ యూ ఇన్ పర్సన్? ఆల్మోస్ట్ ఆల్ 8-9 years. ఐ ఎస్ ఆల్మోస్ట్ 8-9 years నౌ. సో వీఆర్ హియర్ ఇన్ దిస్ లవ్లీ చాక్లెట్ షాప్ డిలెటో. చాక్లెట్ చూస్తేనే మనసులో ఒత్తిడంతా పోతుందంటారు, నాకు వాసనకి ఒక్కసారిగా అలా రిలాక్స్ అయిపోవాలండి. చాక్లెట్స్, ఎస్, టెంప్టింగ్. మధ్య మధ్యలో ఎప్పుడైనా నేను ఏమన్నా క్లిష్టమైన ప్రశ్న వేస్తే యూ కెన్ క్లెవర్లీ పుష్ ఇట్ అవే బై టేకింగ్ ఎ చాక్లెట్ పాపింగ్ ఇట్. ఓ థ్యాంక్స్, థ్యాంక్స్, థ్యాంక్ యూ ఫర్ ది అడ్వైస్. సో హౌ ఇస్ లైఫ్ ప్రీతి? లైఫ్ ఇస్ లైక్ అ రోలర్ కోస్టర్ రైడ్, అప్స్ అండ్ డౌన్స్, అప్స్ అండ్ డౌన్స్, అప్స్ అండ్ డౌన్స్. కానీ బాగా ఎంజాయ్ చేస్తున్నాను అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బి బ్యాక్ ఇన్ హైదరాబాద్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్. యాక్చువల్లీ పుట్టింది అహ్మదాబాద్లో కదా? అవును, పుట్టింది అహ్మదాబాద్. బట్ యూ గ్రూ అప్ కంప్లీట్లీ హియర్, సో దిస్ ఇస్ యువర్ సిటీ. దిస్ ఇస్ మై వుడ్ సే దిస్ ఇస్ కమింగ్ బ్యాక్ టు యువర్ మదర్, యూనో, కమింగ్ బ్యాక్ హోమ్. ఇట్స్ ఇది నా ఇంటి. సో ఆల్వేస్ హైదరాబాద్ మీన్స్ హోమ్. వేర్ ఎవర్ ఐఎమ్, ఐఎమ్ అవే, థౌజండ్స్ ఆఫ్ మైల్స్ అవే, హైదరాబాద్ అంటే హోమ్. తెలుగులో మాట్లాడేసేవాడా? అవును, మాట్లాడు. తెలుగు వచ్చేసిందా? వచ్చేసింది. అంత పెద్ద పెద్ద సీరియల్స్లో వేసాక మరి రాకుండా ఉంటుందా? పెద్ద పెద్ద డైలాగ్ మాట్లాడండి, తెలుగులో మాట్లాడదాం. యా, తెలుగులో మాట్లాడదాం. సో ఇప్పుడు యు ఆర్ కరెంట్లీ విజిటింగ్ ఫర్ అ లాంగ్, ఆన్ అ లాంగ్ బ్రేక్ యుఎస్లో ఉంటూ, బికాస్ చాలామంది వెతుక్కున్నారు. మాతో మిస్సింగ్ ఫోటోలు కూడా చూశాను, ఈ అమ్మాయి కనిపించట లేదు, మీకు ఆచూకీ తెలిస్తే ఇవ్వండి. అయ్యో, పేపర్లో చూసారా? సో ప్రస్తుతం నేను యుఎస్లో ఉంటున్నాను. పెళ్ళి అయ్యాక యుఎస్ షిఫ్ట్ అయిపోయాను. సో ఐ వాస్ దేర్ ఫర్ అరౌండ్ 3.5 years. కానీ మళ్ళీ ఇండియా కాలింగ్, హోమ్ల్యాండ్ కాలింగ్ అండ్ యుఎస్లో ఐ డోంట్ హ్యావ్ వర్క్ వీసా. సో మళ్ళీ ఆ వర్క్ ఇన్నాళ్ళు వర్క్ వదిలేసాను, ఐ వాజ్ నాట్ వర్కింగ్. ఆ వర్క్ వదిలేక నేను అనుకున్నాను, ఓకే ఇప్పుడు ఇన్నాళ్ళు వర్క్ చేశాను, ఇప్పుడు కొంచెం రిలాక్స్ అవుతాను, మ్యారీడ్ లైఫ్ ఎంజాయ్ చేస్తాను, ఇంకొద్దు నాకు ఆడవడి మార్నింగ్ లేచి తొందరగా మ్యామ్ మీరు ఎప్పుడు వస్తున్నారు, మళ్ళీ షూటింగ్కి వెళ్ళి మేకప్ వేయాలి అండ్ యాక్టింగ్ స్క్రిప్ట్స్ అండ్ లైటింగ్స్, లైక్ నాకు ఐ వాంట్ ఎ బ్రేక్, నేను కొంచెం రిలాక్స్ అవుతాను. సో యుఎస్ వెళ్ళాక ఇంకేం చేయలేదు, అక్కడ న్యూయార్క్ ఎంజాయ్ చేశాను, బాస్టన్ ఎంజాయ్ చేశాను, యుఎస్ అంతా తిరిగాను. కానీ అంతా తిరిగాక నా అగైన్ ఆ లోపల మనకి యాక్టింగ్, ఏమంటారు హిందీలో అంటారు, యాక్టింగ్ కా కీడా, 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 కీడా. సో దట్ స్టార్టెడ్ బైటింగ్. ఏంటి, బాగా చాలా బాగా రిలాక్స్ అయ్యావు, బాగా తిరిగావు, నా స్టార్ట్ వర్కింగ్. సో దట్ వర్క్ ఇస్ కాలింగ్ మీ అగైన్. You're back here and hopefully some wonderful things will come your way. Hopefully. But so overall ga ante, have you had a, you said roller coaster ride, but I'm learning to enjoy it, or you, yes, you are enjoying it. Is it something ante manam manaku cheppukuntam kada, ups and downs ainappudu tappadu kabatti first nam cheppuntam tarvata alavat padipothaa. Beginning lo adi nen adjust cheyalekapoyanu the ups and downs, endukante I come from a business class family. You know, just studies, school or college and home. So, kani acting cheyalani korukundindi kabatti theater nunchi television ku vachanu. Television ikkada anukokunda telugu television ayindi, telugu serials chesanu, baaga hit ayindi. But I wanted to do on a bigger scale, so I appude Mumbai lo ZT vallu oka talent hunt pettaru. అందులో ఇక్కడ హైదరాబాద్ నుంచి గెలిచి అక్కడ వెళ్ళాను. అక్కడ ఇట్ వాజ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. బట్
టఫ్ ఎక్స్పీరియన్స్. హౌ వాజ్ ఇట్ టఫ్ అంటే నేను నా ఎక్స్పీరియన్స్ అంటే మై ఎక్స్పీరియన్స్ ఓన్లీ లిమిటెడ్ టు ద తెలుగు ఇండస్ట్రీ, ద తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీ. బాంబే వెళ్ళాక అక్కడ అన్ని స్టేట్స్ నుంచి టాలెంటెడ్ పీపుల్ వస్తున్నారు. దే ఆర్ సో టాలెంటెడ్. దే ఆర్ ఆల్సో ఫ్రమ్ థియేటర్ ఆర్ సమ్ అదర్ వర్క్ దే హావ్ డన్. కాంపిటీషన్ బాగా ఉంటుంది అప్పుడు. గుడ్ లుకింగ్ పీపుల్, గుడ్ వాయిస్, యాక్టింగ్ టాలెంట్, అండ్ అక్కడ వర్క్ చేసే పద్ధతి కూడా కొంచెం డిఫరెంట్ ఉంది. ఇట్స్ వెరీ ఫాస్ట్, వెరీ కట్ థ్రోట్. మన హైదరాబాద్లో కూడా కాంపిటీషన్ ఉంది, కానీ ఇక్కడ కొంచెం మీతో ప్రేమగా మాట్లాడతారు, మీకు కొంచెం టైం ఇస్తారు, మీరు తప్పు చేసినా కూడా వాళ్ళు అంత పట్టించుకోరు. గివ్ యూ అనదర్ ఛాన్స్. తీసి అవతల పడేస్తారా? వాళ్ళు అవతల పడరు, బట్ దే డోంట్, దే ఆర్ వెరీ స్ట్రిక్ట్ విత్ యూ, దే ఆర్ వెరీ హార్ష్ విత్ యూ. కెన్ యూ గివ్ us an example what happened with you? అంటే దిస్ షిఫ్ట్ ఆఫ్, యు నో, వర్క్ కల్చర్. వర్క్ కల్చర్ ఇప్పుడు ఇక్కడ ఎలా జరిగిందంటే, ఇప్పుడు నేను వర్క్ స్టార్ట్ చేసినప్పుడు అది డన్ థియేటర్ అడ్జన్ త్రీ ఆర్ ఫోర్ ప్లేస్. థియేటర్ నుంచి టెలివిజన్కి వచ్చాను. టెలివిజన్కి వచ్చాక యు హావ్ టు లర్న్ ద యాంగర్స్, లైటింగ్, టేక్ ద లైట్ అండ్ డైలాగ్ డెలివరీ, ఎమోషన్ విత్ సో మెనీ డిఫరెంట్ పీపుల్. తప్పు చేసినా కూడా ఇక్కడ డైరెక్టర్స్ కట్ చేసి, అమ్మ ఇలా కాదు, కొంచెం అలా చేయి, యూనో, దే గివ్ యూ ఛాన్స్. మీరు 4-5 టేక్స్ చేసినా కూడా, రీటేక్స్ చేసినా, దే డోంట్ గెట్ యాజిటేటెడ్ యూనో. ఐ నేను గృహప్రవేశం నుంచి స్టార్ట్ చేశాను. ఉప్పల్పట్టి నారాయణరావు గారు డైరెక్ట్ చేశారు, తర్వాత అలౌకిక, ఇలియాస్ ఆల్సో, నాన్న అండ్ చక్రవాక మొజన్, మంజులా నాయుడు. సో ఆల్ దీస్ డైరెక్టర్స్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ టు మేక్ మిస్టేక్స్. అండ్ మిస్టేక్ అయినా కూడా వాళ్ళు కోప్పడరు లేదా తిట్టరు. బట్ ఓ దేర్ వన్స్ ఆర్ ట్వైస్, వన్స్ ఐ విల్ నాట్ ఈవెన్ సే ట్వైస్, ఇఫ్ యూ మేక్ అ మిస్టేక్ వన్స్, యూనో, వాళ్ళు చెప్తారు, ఇలా కాదు, కట్ కట్ కట్, ఇలా కాదు, అలా చేయాలి, మీరు అలా అక్కడ నిలబడి అలా చెప్పకూడదు, సరే. బట్ ఇంకోసారి మీరు మిస్టేక్ చేస్తే అప్పుడు మనం కొంచెం నర్వస్ అయిపోతాం. మిస్టేక్ చేస్తే వాళ్ళు కొంచెం గట్టిగా చెప్తారు ఒక్కొక్కసారి. ఎస్, మనం కొంచెం ఆల్రెడీ మనం నర్వస్ ఉన్నాము, మొత్తం న్యూ ఎన్వైర్న్మెంట్ ప్లస్ వీళ్ళు గట్టిగా మాట్లాడతారు. సో అదంతా మీకు కొంచెం నర్వస్ చేస్తుంది యాజ్ అన్ యాక్టర్. బట్ థ్యాంక్ఫుల్లీ I had worked here in Telugu industry, training naku baaga confidence ichindi akkad velli work cheyadaniki. So akkad kellinappudu okkale velara Preeti? No, I natho patu my mother vacharu. So my mother, my backbone. I know, backbone. I couldn't have done anything without my mother. Mother inka mother ee life lo ee stage ku vachina kuda మదర్ లేకపోతే నేను ఎలా మేనేజ్ చేస్తానని నాకు అలా భయం ఉంది. హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు హ్యాపెన్? ఐ కాంట్ ఇమాజిన్ లైఫ్ విదౌట్ యూనో మదర్స్ గైడెన్స్, మదర్స్ హెల్ప్, ఆర్ ఆస్కింగ్ సంథింగ్, మమ్మీ ఇప్పుడు ఏం చేయాలి, ఎలా ఉన్నావు, యూనో, యూనో, దట్ కంఫర్ట్ ఈస్ ఆల్వేస్ రిక్వైర్డ్. కెన్ ఐ సే సంథింగ్ ప్రీతి? బియాండ్ దిస్ ఇంటర్వ్యూ అండ్ ఆల్ దట్, ఇట్ ఫీల్స్ లైక్ యూ రియలీ రియలీ మిస్సింగ్ హోమ్. ఎస్, అంటే కళ్ళలో తెలిసిపోతుంది యువర్ యాంగ్జైటీ. ఎంత ఈగర్గా నేను తిరిగి వచ్చేసి మళ్ళీ ఐ హ్యావ్ టు యూనో గెట్ బ్యాక్ ఇన్ టు వాట్ ఐ వాజ్ డూయింగ్, బికాస్ చాలా ఒక అంటే మనలో ఒక కీలకమైన భాగం అయిపోయింది, మన నుంచి విడిచేసేస్తే ఎలా ఉంటుంది? అలా ఉంది మీ ఎక్స్ప్రెషన్ కానీ, మీ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఇట్ ఫీల్స్ లైక్ యూ రియలీ వాంట్ కమ్ బ్యాక్. ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ టు బీ బ్యాక్. నిజంగా చెప్పాలంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ టు మూవ్ టు యుఎస్ గెటింగ్ మ్యారీడ్, బట్ దెర్ వాజ్ నాట్ అ సింగిల్ డే వెన్ ఐ డిడ్ మిస్ India, I didn't miss my people, my friends, my work. So you didn't realize before going, వెళ్ళేటప్పుడు అనిపించలేదు దట్ ఇది, ఐ మీన్ ఐల్ గో దేర్ కానీ మిస్ అవుతాను, ఐ వాంట్ టు కమ్ బ్యాక్, అనిపించింది, ఈ డెసిషన్ ఎందుకు తీసుకోవాలి అనిపిస్తుంది కదా? అనిపించింది. కానీ ఐ థింక్ ఐ వాజ్ అట్ దట్ స్టేజ్ ఆఫ్ లైఫ్ లైక్ ఓకే, బాగా గ్లామర్ ఇండస్ట్రీ చూసాను, ఎక్స్పీరియన్స్ చేశాను, ఐ సా ద అప్స్, ఐ సా ద డౌన్స్. ఇప్పుడు కొంచెం దాని నుంచి దూరం ఉంటే లైఫ్ ఎలా ఉంటుంది చూద్దాం అని వెళ్ళాను. కానీ అక్కడ వెళ్ళాక కూడా ఇండియా హోమ్, అబ్బా హైదరాబాద్ వెళ్ళాలి. అక్కడ యుఎస్లో కూడా చాలామంది తెలుగులు, మన తెలుగు వాళ్ళు ఉన్నారు, గుర్తుపట్టి మాట్లాడేవాళ్ళ. హౌ డు యూ ఫీల్? అండ్ దే ఆర్ ఆల్ లైక్ రిమైండర్స్ వచ్చి, ఇట్స్ లైక్, ఐ వాజ్ అట్ నయాగ్రా ఫాల్స్, విజిటింగ్ నయాగ్రా ఫాల్స్, అండ్ వీఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద
falls visiting there and suddenly will amma meerena meera yene chakravakam serial meerena and I was like no kada meerena like avunandi nene so in the middle of nowhere I'm sitting in new york and you're just having dinner somewhere suddenly indian restaurant or italian restaurant akkada kuda mana vallu vachi amma are you from hyderabad మీరు సీరియల్లో పని చేశారా అవునండి చేశాను సో దట్ హ్యాపెన్స్ ఎవ్రీవేర్ యు నో సో పాత సీరియల్స్ ఈ మధ్య వేసుకుని చూసారా చూడండి కాపీస్ ఆఫ్ ఇట్ ప్రోమోస్ కానీ మామూలుగా పాత విషయాలు చూసుకున్నప్పుడు స్వీట్ మెమరీస్ కదా మా మమ్మీ ఆ కాపీస్ అని ఉంచారు బట్ ఇట్ వాజ్ దివర్ ఇన్ దట్ విహెచ్ఎస్ కెసెట్ ఫామ్ అండ్ ఇప్పుడే 2 మంత్స్ బ్యాక్ నేను వచ్చి నన్ను మళ్ళీ ప్లే చేసి చూస్తే ది క్యాసెట్స్ వాస్ స్పాయిల్డ్ So I'm feeling bad about it that I don't have it. I'm like, mom, it's okay. Chudam. Let's see. Just don't take it too hard. So Chakravakam, ee serials anni vache mundu before Griha Pravesham and all that, meeru freelance Doordarshan lo kuda chesaru. Yes. Signature tune gurtunda? So that's since our child chinnappudu nunchi adhe vintunnam. Ela marchipotham? Marchipoyanu. కానీ ఎప్పుడు ఇలా చందమామ చల్లగా కనిపించే ప్రీతికి యాక్చువల్లీ కోపం ఎక్కువ సో దానివల్ల ఏంటి ఆపర్చునిటీస్లో తర్వాత వర్కింగ్ ఎన్వైరన్మెంట్లో కూడా ప్రాబ్లమ్స్ వచ్చి ఇవన్నీ కూడా మీ క్యారెక్టర్ని కూడా కొంత కట్ చేసేసారు చక్రవాకంలో లేకపోతే కొత్త జనరేషన్ ఏదో స్టార్ట్ చేశారు ఇవన్నీ ఈ టాక్ అంతా నడుస్తుంది ఇస్ ఇట్ ట్రూ బాబోయ్ ఎవరు చెప్పారండి సో కోపం ఎక్కువ అనే విషయం మనకి కోపం ఎందుకు వస్తుంది మనకి కావాల్సింది జరగలేదు కాబట్టి మనకి కోపం వస్తుంది సో యాజ్ ఐ టోల్డ్ యూ ఇక్కడ ది వర్కింగ్ ఎన్వైరన్మెంట్ ఈస్ క్వైట్ కంఫర్టబుల్ అలాగే కొంచెం వాళ్ళు టేక్ ఇట్ ఈజీ కూడా ఉంటుంది వాళ్ళు ఒకటి ప్రామిస్ చేసి వాళ్ళు దే డోంట్ కీప్ అప్ ద ప్రామిస్ అప్పుడు కోపం వస్తుంది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అప్పుడు అలోక్ ఇక్కడ షూటింగ్ చేసినప్పుడు నాతో పాటు మేము అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్లాల్సింది వచ్చింది అప్పుడు నాతో పాటు ఇంకొక అమ్మాయిని అసిస్టెంట్గా పెట్టుకున్నాను ఆ అమ్మాయిని కూడా తీసుకెళ్ళాలి సో నేను ముందే చెప్పాను చూడండి ఈ అమ్మాయిని నాతో పాటు రిజర్వేషన్ నా కోర్సులోనే రిజర్వేషన్ చేయండి నేను ఎక్కడ ఉంటున్నాను అక్కడే ఉంచండి తన కోసం నా దగ్గరలో తనకు అరేంజ్మెంట్స్ చేయండి ఆ అమ్మాయిని నేను ఒంటరిగా వదిలేను కదా మీరు ఎక్కడో అరేంజ్మెంట్ చేస్తే ఇట్స్ నాట్ సేఫ్ ఫర్ హర్ కానీ వాళ్ళు అలా చేయలేదు అప్పుడు నేను బాగా కోపడ్డాను అది కొంచెం ఇష్యూ అయింది ఐ సెడ్ నేను రాను నేను ట్రైన్ ఎక్కను ఐఎమ్ నాట్ కమింగ్ టు ది షూటింగ్ నేను షూటింగ్ చేయను మీరు మా అమ్మాయిని సరిగ్గా చూడకపోతే అయితే వాళ్ళు అంటున్నారు మేడం మీరు ఒక అసిస్టెంట్ కోసం అంత ఫీల్ అవుతున్నారు ఏంటి మేడం అంత కోపడుతున్నారు ఏంటి పదండి మన షూటింగ్ ఉంది అది ఇది అని అన్నారు కానీ ఒక అమ్మాయి సేఫ్టీ ఆ అమ్మాయి సేఫ్టీ చూడటం నా బాధ్యతలు కదా సో ఇఫ్ దే డోంట్ కీప్ అప్ దట్ ప్రామిస్ Then I'm definitely going to get angry. But do you regret some of those episodes? Yes, I regret. And in edaina difficult situation vaste arvadam calculate is not the solution. Nen ala handle cheyakodadu. So arvadam ante full ga archedama? Arvadam ante full ga koncham archupistara ila elagani ik raadu aa kopam raali alanti situation raavali teppichina వద్దండి ప్లీజ్ సో కాదు నేను ఇంకా గట్టిగా మాట్లాడినా కూడా ఐ వుడ్ బి టాకింగ్ అబౌట్ వాట్ దట్ ప్రామిస్డ్ సో వాట్ ఇస్ నాట్ డన్ కాదు ఇంకా గట్టిగా మాట్లాడతాను కానీ బాంబేలో కూడా ఎలాగే నడిచేదా బాంబేలో కొంచెం డిఫరెంట్ ఉంది బాంబేలో ఇంత షౌటింగ్ ఇంత అరవడం వాళ్ళు తట్టుకోరు కానీ ఒకటి ఉంది మీరు వాళ్ళు చెప్పిన చేయకపోతే యూ కెన్ డిమాండ్ అక్కడ ఆ పరంగా బాగా ప్రొఫెషనలిజం ఉంది వాళ్ళు చేయకపోతే ఆబ్వియస్లీ మీకు కష్టమవుతుంది మీ వర్క్ సరిగ్గా నడదు బట్ యూ కెన్ పుట్ ఏ ఫుడ్ డౌన్ నేను ఇలా అడిగాను మీరు ప్రామిస్ చేశారు కాబట్టి మీరు చేయాలి తప్పదు సో అలాంటి సిచ్యువేషన్స్లో దే ఆర్ మోర్ క్లియర్ ఇన్ దట్ మ్యాటర్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ అక్కడ ప్రాబ్లం ఏం రాలేదు అక్కడ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళు మనం ప్రామిస్ చేసినా చేయరు
బట్ అక్కడ మనకి డిమాండ్ చేయడానికి ఒక పొజిషన్ ఉంటుంది అండ్ ఇట్ హ్యాపన్స్ ఇట్స్ ద ట్రెండ్ దట్ యూ కెన్ డిమాండ్ వాట్ అండ్ ఇఫ్ యూ హావ్ సెడ్ దట్ ద ఆపోజిట్ పర్సన్ ప్రామిస్ వెల్ షేర్ సో ఇక్కడ అలా జరగలేదు కాబట్టి చాలాసార్ నాకు కోపం వచ్చి కానీ రోల్ కట్ చేయడం మాత్రం నిజం కాదు అది నేను అది క్లియర్ కట్గా నేను చక్రాకం అండ్ నాన్న సీరియల్ అది ప్రొడ్యూసర్స్తో మాట్లాడి వాళ్ళతో డిస్కస్ చేసి చూడండి నాకు ఇప్పుడు బాంబేలో ఆపర్చునిటీ వస్తుంది ఐ హ్యావ్ టు వర్క్ ఐ వాంట్ టు వర్క్ దేర్ ఐ వాంట్ టు టేక్ అప్ వర్క్ దేర్ నేను ఎన్ని మంత్స్ ఇవ్వగలను ఎన్ని డేస్ ఇవ్వగలను అని క్లియర్గా చెప్పి చేశాను నేను అలా వాళ్ళతో సడన్ నేను చేయను రేపటి నుంచి అలా ఏం చేయలేదు సో ప్రీతి ఇప్పుడు బాగా ఐ మీన్ మీరు నెట్ ఫాలో అయినా లేకపోతే సోషల్ మీడియా ఫాలో అయినా విపరీతంగా ఇప్పుడు ఒక ఒక టాపిక్ అందరిలో మెదులుతు అంటే నడుస్తున్న టాపిక్ ఏంటంటే కాస్టింగ్ సరే కౌచ్ అనద్దులే మనం కాస్టింగ్ చేర్ అందాం కాస్టింగ్ ఐస్ ఐస్ అలా ఎప్పుడైనా అయ్యాయా ఐ మీన్ ఐ రియలీ వాంట్ వెరీ ఆనెస్ట్ ఆన్సర్ ఫ్రమ్ యూ కోస్టార్స్ కానీ ప్రొడక్షన్ వాళ్ళు కానీ ఇన్ ఎనీ కెపాసిటీ హ్యావ్ దే ట్రైడ్ టు misbehave with you or get close to you and ask for things which you would not even imagine see ladies tho misbehavior ikkada jaragatledandi adantha okay chaala mandi ide cheptaru industry vaallu maatrame ee samadhanam cheptaru emiti anni chotla jarugutundi kada anni chotla jarugutunna different sectors odileddam meeku jarigindha leda yes jarigindi yes jarigindi ela unta ante first nen చెప్తాను నేను టెలివిజన్ ముందు నాకు కొన్ని ఐ థింక్ 2 or 3 times నేను సినిమా వాళ్ళని కలిశాను ఇక్కడ తెలుగు వాళ్ళు వాళ్ళ వర్క్ కోసం పిలుస్తారు కానీ వర్క్ గురించి మాట్లాడుతూ వాళ్ళు ఇంకేం చేస్తావు అని అడుగుతారు ఇంకేం చేస్తావు అని ఇలా చూస్తారు ఇంకేం చేస్తావు అంటే ఏంటి ఇలా ఇలా పైనుంచి కింద దాకా చూడటం ఏంటి సో వాట్ ఇంకేమంటే యాక్టింగ్ తప్ప ఇంకేం చేయాలి సో హౌ డు దే కాల్ యూ ఫస్ట్ అసలు పోర్ట్ఫోలియో చూస్తారు కమ్ ఫర్ ఆడిషన్ అంటారా పోర్ట్ఫోలియో చూసి ఆడిషన్స్కి పిలిచి వాళ్ళు ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్ ఐ వుడ్ సే బిగ్ ప్రొడ్యూసర్ ఫేమస్ ప్రొడ్యూసర్ ఆ ప్రొడ్యూసర్ ఆయన సీరియల్స్ ప్రొడ్యూస్ సినిమాలు చాలా సినిమాలు డైరెక్ట్ చేశారు ప్రొడ్యూస్ చేశారు అయింది ఒక టెలివిజన్ సెక్షన్ కూడా ఉంది టెలివిజన్ సిరీస్ ప్రొడ్యూస్ చేస్తున్నాను అప్పుడు నేను టెలివిజన్ షోస్కి వెళ్ళాను అక్కడ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు అన్నారు మీకు మెయిన్ ప్రొడ్యూసర్ గారు పిలుస్తున్నారు నన్ను కానీ మీరు ఆడిషన్స్ ఇక్కడ చేస్తున్నారు ఆడిషన్స్ ఇంక వేరే అసిస్టెంట్ డైరెక్టర్స్ చేస్తున్నారు వాళ్ళు అక్కడ చేస్తూ ఇంకా ఆడిషన్ కూడా తీసుకోలేదు వాళ్ళు నన్ను పిలిచారు కాసేపు కూర్చోబెట్టారు తర్వాత అంటున్నాను మేడం ఆడిషన్ ఇక్కడ కాదు మీరు అక్కడ ప్రొడ్యూసర్ గారు ఆఫీస్కి వెళ్ళండి అప్పుడు నేను అనుకున్నాను మీరు ఇక్కడ పిలిచి ఇంకా స్క్రిప్ట్ ఇవ్వలేదు ఇంకా ఏం యూఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఏంటి రోలు సడన్గా ప్రొడ్యూసర్ గారు పిలుస్తున్నారని ఏంటి అయితే పక్కన ప్రొడ్యూసర్ గారు ఆఫీస్కి పంపించారు అయితే ఆ ప్రొడ్యూసర్ గారు ద ప్రొడ్యూసర్ డైరెక్టర్ లుక్ టెన్ నన్ను చూసి అమ్మ ఏం చేస్తున్నావు సార్ నేను ఇలా ఇలా యాక్టింగ్ చేశాను ఇంతవరకు ఏం చేసావు ఇలా దూరదర్శన్ చేశాను థియేటర్ చేశాను థ్యాంక్ఫుల్లీ మాతో పాటు మా మమ్మీ కూడా ఉన్నారు అయితే ఇంకేం చేస్తావు ఇంకేం చేస్తావు అంటే నాకు అర్థం కాలేదు నేను కాసేపు అలాగే కూర్చోను సార్ ఇంకేం చేయను సార్ అయితే సీరియస్గా చూస్తున్నారు ఇంకేం చేయనంటే హీ వాజ్ ఆల్సో అఫెండెడ్ బట్ హౌ డిడ్ యూ టేక్ దట్ యాజ్ పాస్ అంటే మేబీ హీ మెంట్ పాటలు పాడతావా వంట చేస్తావా అది కూడా అయిండొచ్చు కదా అంటే హౌ డిడ్ యూ గెట్ ద ఫీలింగ్ దట్ దిస్ ఇస్ నాట్ రైట్ అని ఆయన సైలెంట్ అయిపోయారు ఇంకేం చేస్తావు అని సైలెంట్ అయిపోయారు అయితే అన్నాను సార్ ఓన్లీ యాక్టింగ్ చేస్తానని అన్నాను అయితే నన్ను అంత సీరియస్గా చూస్తున్నారు అది లైక్ అండ్ ఆ లుక్స్ కూడా దట్ టాప్ టు బాటమ్ స్కానింగ్ ఎక్స్రే స్కానింగ్ కూడా జరిగింది అప్పుడు ఇలాగా అంటే కొంచెం దూరం వాళ్ళు కొంచెం సొఫిస్టికేటెడ్గా చేస్తారు కదా స్కానింగ్ ఇలా చేస్తారు బాబోయ్ ఎక్స్రే లాగా స్కాన్ చేస్తారు ఆ స్కాన్ చేశాక లైక్ ఒక 2 minutes సైలెన్స్ ఇట్ వాజ్ టోటల్ సైలెన్స్ అక్కడ 1 minute సైలెన్స్ ఎవరు చనిపోతామని ఎలా సైలెన్స్ మెయింటైన్ చేస్తాం 1 minute సైలెన్స్ అలా సైలెన్స్ ఉండింది తర్వాత ఆయనకి ఏం అనిపించలేదు అండ్ ఐ ఆల్సో డింట్ రియాక్ట్
మై మదర్ ఆల్సో డెంట్ నో వాట్ టు రియాక్ట్ టు దట్ క్వశ్చన్. సో ఓకే సార్ వెళ్ళనా? వెళ్ళండి. తర్వాత వాళ్ళు ఆడిషన్ కూడా నాకు పిలిచిన సీరియల్ కోసం ఆడిషన్ కూడా తీసుకోలేదు, అలాగే ఇంటికి పంపించేస్తారు. దట్ ఇస్ బన్. సో దిస్ యూ అండర్స్టూడ్ క్లియర్లీ ఆర్ యూ ఫెల్ట్ క్లియర్లీ దట్ యునో యూ వర్ ఎక్స్పెక్టెడ్ టు సే సంథింగ్ ఎల్స్? ఇంకేం చేస్తావంటే దాని తర్వాత కూడా మీరు ఆడిషన్ తీసుకోలేదు? ఆడిషన్ తీసుకోలేదు. సో ఏమని ఉంటే అక్కడ సరిపోయేది సిచ్యువేషన్? వాళ్ళు డైరెక్ట్ గా అన్నారు, వాళ్ళు డైరెక్ట్ గా అన్నారు. అండ్ వన్ మోర్ సిచ్యువేషన్ వెరీ ఆడ్, ఐ హావ్ నాట్ నరేటెడ్ ఇంతవరకు ఎవరికి ఇండస్ట్రీలో చెప్పలేదు. ఆయన ఎవరు పెద్ద రైటరా పాత్ర, ఆయన పేరు నాకు గుర్తులేదు, కానీ ఎల్డర్లీ పర్సన్, సినిమా కోసం కలిశాను. ఆయనకి కలవడానికి వెళ్తే నేను నాతో పాటు ఒక ఫ్రెండ్ కూడా తీసుకెళ్ళాను, అబ్బాయి ఫ్రెండ్ని తీసుకెళ్ళాను. ఆ రోజు మా మదర్ హెల్త్ బాగాలేదు కాబట్టి మమ్మీ అన్నారు నువ్వు ఒంటరిగా వెళ్ళకు, నువ్వు ఏదో ఎవరైనా ఫ్రెండ్కి తీసుకెళ్ళు. అయితే అబ్బాయిని తీసుకెళ్ళాను. అయినా కూడా వాళ్ళు ఆ ఫోటోలు చూసినప్పుడు నేను టీషర్ట్ వేసుకొని వెళ్ళాను. టీషర్ట్ వేసుకొని వెళ్తే అమ్మ మీకు పొట్ట ఉందా లేదా అని నా టీషర్ట్ ఇలా కొంచెం లేపేసి లేవల్ దగ్గర లేపేసి చూసి పొట్ట లేదు పర్లేదు బాగుంది అని. రైటర్ డైరెక్టర్ రైటర్ డైరెక్టర్ యాక్చువల్లీ చెక్డ్ అవుట్ ఇఫ్ యూ హ్యావ్ పొట్ట ఆర్ నాట్. హీ చెక్డ్ అవుట్ మై వేస్ట్ లైన్. ఐ వాజ్ షాక్డ్ అండ్ మై ఫ్రెండ్ ఇస్ స్టాండింగ్, అక్కడే ఉన్నాడు నా ఫ్రెండ్. యు వర్ ఆల్సో టేకెన్ అబ్యాక్. ఇంకా నేను మాట్లాడుతున్నాను, ఆయన కూర్చొని ఉన్నారు, నేను నిలబడి ఉన్నాను. ఆయన ఫోటోగ్రాఫ్స్ చూపించమన్నారు, నేను ఫోటోగ్రాఫ్ చూపిస్తూ ఆయన అలా చెప్తూ ఇలా నా టీషర్ట్ కొంచెం లిఫ్ట్ చేసి నేవల్ దగ్గర పొట్ట లేదా బాగుంది అని అలా చెక్ చేసి వదిలేసా. నాకు వెనక్కి రావడానికి టైం కూడా ఇవ్వలేదు, ఆయన రియాక్ట్ అవ్వడానికి అసలు టైం ఇవ్వలేదు. నేను నా ఫ్రెండ్ ఇద్దరు షాక్ అండ్ ఐ వాజ్ న్యూ, ఐ డోంట్ నో వాట్ టు డూ. ఐ లైక్ ఓకే ఫైన్, ఆయన తర్వాత ఇంకేం అనలేదు అండ్ నేను వెళ్ళిపోయాను. ఆ మూమెంట్లో ప్రీతి ఇప్పుడు చాలా ఇది అన్ని రంగాల్లో జరగచ్చని మీరు అన్నారు కాబట్టి ఆ మూమెంట్లో రియాక్ట్ అవ్వాలనుకున్నా కూడా ఒక చెప్పు తీసుకుని కొట్టడం లేకపోతే గట్టిగా అరవడము ఎందుకు అమ్మాయిలు చేయలేరు? వాట్ స్టాప్స్ ఎమ్ యూ థింక్? వై డెంట్ యూ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సంబడీ యాక్చువల్లీ డిడ్ దాట్ వై డెంట్ యూ పికప్ యువర్ వాట్ ఎవర్ ఆబ్జెక్ట్ ఫ్లర్ యూనో హర్ల్ ఇట్ అట్ హిమ్ అండ్ వాట్ స్టాప్డ్ యూ? అంటే వాజ్ ఇట్ దట్ యు ఆర్ నాట్ రెడీ ప్రిపేర్డ్? షాకా ఏమిటి? మనకి అలాంటి ట్రైనింగ్ లేదు కదా, మనం ఎలాంటిది చూడలేదు కదా. చూడలేదు ఎగ్జాక్ట్లీ. సో యూ నాట్ ప్రిపేర్డ్. యూ నాట్ ప్రిపేర్డ్ అంటే జనానికి అర్థం కాదు ఏంటంటే ఆ టైంలోనే ఎందుకు అరవలేదు, చెప్పెందుకు తీసుకోవట్లేదు, ఇవన్నీ అడుగుతారు. మనం రోజు చెప్పు తీసుకోవటం ఎలాగా అని నిద్రలేస్తూ ఈ ట్రైనింగ్ ఉండదు కదా. మనం మంచి మనుషుల మధ్య నమ్మకస్తుల మధ్య మసులుకుంటున్నాం అనే ఫీలింగ్ తోటే మనం వర్క్ ప్లేస్కి వెళ్తాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవడో ఒకడు వచ్చి ఒక వెధ వచ్చి ఇలా చేసినా మీద చేసి ఇఫ్ హీ మిస్బిహేవ్స్ హౌ డు యూ రియాక్ట్? హౌ టు రియాక్ట్? మనకి అసలు మనం ఇలా గట్టిగా మాట్లాడడం కూడా సరిగ్గా రాదు. పెద్దవాళ్ళు ఉంటే మనం అంత వాయిస్ రేస్ చేసి మనం మాట్లాడలేదు. మీట్ హిమ్ అగైన్ తర్వాత ఆ రైటర్ డైరెక్టర్ని కలవడం జరిగిందా? కలవలేదు తర్వాత. ఇంకా ఆపేశాను ఆ సినిమాల్లో మీటింగ్స్ అన్ని ఆపేశాను. సినిమా ఇండస్ట్రీలో జరిగిందా, టెలివిజన్లో జరగలేదా? అంటే టెలివిజన్ ఆఫ్ కోర్స్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్. యు వర్ సేయింగ్ యు కాస్టింగ్ ఫర్ టెలివిజన్ ఫస్ట్. సో టెలివిజన్ వాజ్ థ్యాంక్ఫుల్లీ మచ్ బెటర్, కానీ టెలివిజన్లో కొన్ని ఆర్టిస్ట్ కూడా అలా ఉన్నాయి. ఆర్టిస్ట్ ఉంటారు ఆర్టిస్ట్. సో దే జస్ట్ గెట్ అంటే ఫ్రెండ్లీ విత్ యూ? నో, వెల్ షార్ట్లో కొంచెం ట్రై చేస్తారు. యాక్టింగ్ చేస్తున్నట్టు వాళ్ళు అంటే మనకి అనిపిస్తుంది వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు, మన చే పట్టుకుంటున్నాడు, కానీ చే కన్నా ఎక్కువ పట్టుకుంటారు. సో దే ట్రై, దేర్ ఆర్ సమ్ ఆఫ్ దెమ్. ఇట్స్ అ టఫ్ ప్లేస్ టు బీ ఇన్. టఫ్ బాగా నేర్చుకున్నాను. బికాజ్ ఎస్పెషలీ ఇది ఇలా ఉంటుంది ఎన్వైరన్మెంట్ అని తెలియకుండా వచ్చి ఉంటారు మీరు, బికాజ్ మీరు యాక్టింగ్ ప్యాషన్తో వచ్చారు. సో ఎక్కడా కూడా ఇంతకంటే ఇబ్బందికరమైన సిచ్యువేషన్ వచ్చి మీరు కంప్లైంట్ ఇవ్వాల్సిన పరిస్థితి రాలేదు? థ్యాంక్ఫుల్లీ కంప్లైంట్ ఇవ్వాల్సిన పరిస్థితి రాలేదు. ఎందుకంటే ఎక్కడో మన ఆ సిక్స్ సెన్స్ పనికి వస్తుంది, మనకి ఎక్కడో తెలిసిపోతుంది ఇప్పుడు ప్రాబ్లం రాబోతుంది, ఇక్కడి నుంచి వెనక్కి తిరిగిపో అని ఒక్కొక్కసారి మనకి ఆ బుద్ధి వస్తుంది. సో థ్యాంక్ఫుల్లీ అంత దాకా సీరియస్ సిచ్యువేషన్ అవ్వలేదు. సో ఈ టాపిక్ క్లోజ్ చేయడానికి, బికాజ్ ఇది నిజంగా ఒక ఎలా చెప్పాలంటే ఒక
చాలా అన్ప్లెజెంట్ సిచ్యువేషన్గా తయారైంది దిస్ హోల్ ఇష్యూ ఆఫ్ యునో హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్. ఇట్స్ యాక్చువల్లీ సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్. ఇది విని గర్ల్స్ డిస్కరేజ్ అవ్వకూడదు అని నా రిక్వెస్ట్. ప్లీజ్, ప్రాబ్లమ్స్ ఇలా ఫేస్ ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. ఇట్ కమ్స్ ఇన్ ఫ్యామిలీ ఆల్సో. సో నేను ఇప్పుడు డిసైడ్ అయ్యాను, ఐ హ్యాడ్ టైమ్ ఇన్ బాంబే. నేను బాంబేలో ఉంటున్నాను. అక్కడ వాళ్ళు బాంబేలో ఎప్పుడు చేయలేదు. ఎలా బాంబేలో ఆల్సో దిస్ హ్యాపెన్స్, బట్ థ్యాంక్ఫుల్లీ బాంబేలో టెలివిజన్ కాస్టింగ్ కౌచ్ ఇస్ ఆల్మోస్ట్ నాన్ ఎగ్జిస్టెంట్. ఈవెన్ ఇన్ తెలుగు అండ్ టెలివిజన్ కాస్టింగ్ కౌచ్ ఇస్ నాట్ దే. బట్ ఎస్, దేర్ ఆర్ పీపుల్, మన డైరెక్టర్ ఆర్ కో ఆర్టిస్ట్ వాళ్ళ కెమెరామెన్ వాళ్ళు ట్రై చేస్తారు మీ మీద. ఎలా ట్రై చేస్తారు? ట్రై ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు అడుగుతున్నానంటే, స్పెసిఫిక్గా దే మేక్ అంటే డైరెక్ట్గా అంటారా వచ్చి? అంటే ముందు ముందు వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటారు. సి మనం రోజు పనిచేసినప్పుడు వాళ్ళు ఫ్రెండ్స్ అయిపోతారు. సి ఫ్రెండ్స్ దే బికమ్ లైక్ ఫ్యామిలీ. డైరెక్టర్ కెమెరామెన్ మీతో వర్క్ చేస్తున్న కో ఆర్టిస్ట్ ఉన్న మేకప్ మెన్ ఉన్న హెయిర్ స్టైలిస్ట్ కాస్ట్యూమ్ వాళ్ళందరూ మీకు ఫ్యామిలీ అయిపోతారు. ఎందుకంటే పొద్దున్న నుంచి రాత్రి దాకా మనం పనిచేస్తున్నాం. సో మీరు అన్ని గంటల ఇంట్లో కూడా స్పెండ్ చేయట్లేదు, వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. సో వాళ్ళు ఫ్యామిలీ అయిపోతారు. కానీ ఐ ఫీల్ సారీ వై ఐ ఫేస్ దట్ సిచ్యువేషన్స్, ఐ డోంట్ నో. బట్ వాళ్ళని ఫ్యామిలీ అనుకుంటే వాళ్ళు కొన్ని రోజుల తర్వాత దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఐ ఫేస్డ్ ఇట్ హియర్ ఇన్ తెలుగు అండ్ ఇన్ హిందీ ఆల్సో. ఇంటి ఖాళీగా ఉన్నావా, ఏం చేస్తున్నావు అని మెసేజ్లు వాట్సాప్లు ఇలాగా? నో అమ్మా, నువ్వు ఆ సీన్ చాలా బాగా చేస్తావు అని వచ్చి అలా హక్ చేస్తారు. ఓకే, యూఆర్ అప్రిషియేటెడ్ ఫర్ అ సీన్. లేదా మీకు ఏదో అవార్డు వచ్చింది, వాళ్ళు వచ్చి మిమ్మల్ని కౌగులిస్తారు లేదా హ్యాండ్ షేక్ చేస్తారు. ఓకే, సో యూఆర్ లైక్ ఫైన్, ఫ్రెండ్లీగా ఉన్నారు. అలానే మళ్ళీ ట్రై చేస్తూ ఉంటారు. ఏదో ఒక సిచ్యువేషన్ గుర్తు చేసుకొని, అబ్బా అది చాలా బాగా చేసావు అమ్మా, చాలా బాగా చేసావు, ఓకే ఫైన్, వన్స్ ట్వైస్ థర్డ్ డే, అరే ప్రతిసారి ఏంటి బాగా చేసావు బాగా చేసావు అని కౌగులిస్తున్నావు. ఓకే సరే, అర్థమైపోయింది. నాకు బాగా అర్థమైపోయింది. ఇక్కడి నుంచి ఆయన వస్తున్నప్పుడు మేకప్ కొంచెం రండి, కొంచెం టచ్అప్ చేయండి, అలా చేసి వాళ్ళని కొంచెం దూరం పంపించేస్తాను. సో యూ హ్యావ్ టు బి అలర్ట్. Very disheartening more than anything, because disheartened avakudutu, it is disheartening. See, enta ledanna, because evardo eppudu evarto enta guard drop cheskochu teliyadu. Because mana apanamakanto muscle kovalante asalu undadame waste. Aa professional vartita aalochinchali. You have to trust, you have to drop your guard at some point and be okay with people around you, because men are part of life. But you can't be constantly on the guard seeing that evadu em chestado, ekku pettukundam readyga. అట్లా కుదరదు కదా, యూ కాంట్ డూ దట్. ఇట్స్ అన్యాచురల్ బిహేవియర్. నిజమే, అది ఆ వర్డ్ యాక్చువల్లీ దాట్స్ అ కరెక్ట్ వర్డ్స్. అన్యాచురల్ బిహేవియర్ టు బి ఆల్వేస్ ఎవరు వస్తున్నారు అలా తుపాకులు తీసి ఏం చేస్తూ కూర్చొని, దట్ ఒక్కొక్కసారి మనం అలా అయిపోతాం. ఇవన్నీ అమ్మతో పంచుకున్నారా మీరు? డిడ్ యూ టెల్ మామ్ దట్ ఆల్ దిస్ హ్యాపెన్స్? అమ్మ వరి అవుతారు. వరి అవుతారు. అందుకని ఐ హోప్ఫుల్లీ మమ్మీ డజన్ సీ దిస్. మమ్మీకి ఇవన్నీ చెప్పలేదు. మా ఆయనకి చెప్పాను, మా ఆయనకి తెలుసు. ఇస్ హి ఫ్రమ్ ది ఇండస్ట్రీ? కెన్ ఐ ఆస్క్ యు, ఇస్ ఇట్ ఓకే? నో, హి, యా, ష్యూర్. సో హి ఇస్ నాట్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ, సో బట్ హి నోస్ దిస్. ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారా? Yes. ఎలా కలిసారు? డాన్స్ క్లాస్ లో కలిసాం. వి వర్ ప్లేస్ టు మీట్. యా, నేను సాల్సా నేర్చుకుంటున్నప్పుడు ఆయన కూడా సాల్సా అండ్ జైవ్, వి వర్ లెర్నింగ్ సాల్సా అండ్ జైవ్. అండ్ ఆయన అప్పుడు యుఎస్ వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నారు. సో హీ హ్యాడ్ టైమ్. నా దగ్గర కూడా ఐ హ్యాడ్ లైక్ జస్ట్ వీక్లీ ట్వైస్ ఐ హ్యాడ్ దిస్ డే ఆఫ్ ఫ్రమ్ షూటింగ్. సో నేను అనుకున్నాను, ఇప్పుడు చాలా రోజుల నుంచి డాన్స్ చేయలేదు, డాన్స్ నేర్చుకుందామని డాన్స్ క్లాస్ జాయిన్ అయ్యాను. అక్కడ కలిసాం. సో అండ్ వీ ఫెల్ ఇన్ లవ్. అమేజింగ్. అండ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్, బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. బట్ ఆ బెస్ట్ థింగ్ ఏంటంటే, హీ అండర్స్టాండ్స్ యువర్ ప్రొఫెషన్. బికాస్ ఈ ఫీల్డ్లో లేని వాళ్ళకి అర్థం కాదు. అంటే ఇలాంటివన్నీ చెప్తే కొంచెం షాక్ అవుతారు, కంగారు పడతారు, ఇంకా వద్దులే చాలు ఉండిపో అంటారు. బట్ హీ సపోర్ట్స్ యువర్ ప్రొఫెషన్. నేను అలాంటి ఐ వాజ్ ఇన్ లవ్ విత్ మై హస్బెండ్ బిఫోర్ వెన్ ఐ మెట్ హిమ్. కానీ నేను వెంటనే పెళ్లి చేసుకుని వెళ్ళిపోలేదు, నేను కొంచెం టైం తీసుకున్నాను. సో దెన్ ఐ ఆ మధ్యలో నేను ఆయనకి పెళ్లి చేసుకున్నాను కూడా డిసైడ్ అయ్యాను. నేను పెళ్లి చేసుకుని యుఎస్ వెళ్ళలేను, నా వల్ల కాదు అని డిసైడ్ అయ్యాను. అప్పుడు
అరేంజ్ మ్యాచెస్ కోసం చూస్తున్నాను. సో డ్యూరింగ్ ద అరేంజ్ మ్యాచెస్ ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్, బాగా చదువుకున్న బాగా సొసైటీలో పొజిషన్ ఉన్న వాళ్ళు కూడా యాక్టింగ్ పర్వాలేదు కానీ డాన్సింగ్, డాన్సింగ్ అయితే మీరు వేరే పార్ట్నర్తో చేయాలి, మాకు నచ్చదు, ఇట్స్ ఆఫ్టర్ మ్యారేజ్ ప్లీజ్ నో డాన్సింగ్ అండ్ ఆల్ దాట్. సో ఈ ప్రాబ్లం ఎడ్యుకేటెడ్ క్లాస్లో కూడా బాగా ఉంది. ఉంది ఉంటుంది అంటే యా నాచురలీ, బికాస్ ఎడ్యుకేషన్ వస్తుంది కానీ ఒకసారిగా మా మనుషులు మారిపోరుగా. సో దెన్ ఐ డిసైడెడ్ కి ద పర్సన్ ఐ నో వెల్ విత్ హూమ్ హీ వాజ్ మై డాన్సింగ్ పార్ట్నర్, ఐ థింక్ హీ కెన్ బి అ గుడ్ లైఫ్ పార్ట్నర్, లెట్స్. బట్ అవును, మా యుఎస్ వెళ్ళాలి ఎలా, సరే ఒకసారి ట్రై చేద్దామని. నాట్ మ్యారేజ్ ట్రైంగ్ నాట్ మ్యారేజ్ బట్ మ్యారేజ్ వాజ్ ఫార్ ష్యూర్, బట్ యుఎస్ ఎలా ఉంటుంది అని ట్రై చేద్దామని వెళ్ళాను. నౌ యూఆర్ బ్యాక్ హియర్ ఫర్ యువర్ యూ గెటింగ్ బ్యాక్ టు సీరియస్ యాక్టింగ్ అండ్ మంచి రోల్స్ వస్తే చేయాలని. అండ్ ఒక మాట కూడా అంటారు ప్రీతి మీ గురించి, దట్ మామూలు సిస్టర్ క్యారెక్టర్స్ బ్యాక్గ్రౌండ్లో ఉండే సినిమా క్యారెక్టర్లు వద్దు, చేస్తే నేను మంచి క్యారెక్టర్సే చేస్తానని మీకు ఒక గురి ఉండేది. ఇస్ దట్ రైట్? ట్రూ, నేను ఇప్పుడు వర్క్ చేయాలని చూస్తున్నాను, ఇప్పుడు వర్క్ వస్తే చేస్తాను. అండ్ బట్ ఐఎమ్ నాట్ డెస్పరేట్ ఫర్ వర్క్, దట్ ఏదో ఒక రకంగా నాకు వర్క్ కావాలని పరిస్థితి లేదు. సో డెఫినెట్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ క్యారెక్టర్ మైలేజ్ ఉన్న క్యారెక్టర్ ఉంటే ఐఎమ్ డెఫినెట్లీ రెడీ ఫర్ ఇట్. అండ్ దెన్ ఆల్సో పెద్ద తెర ఏదైనా, ఆ చిన్నది పెద్దది అది స్టోరీ విన్న తర్వాతే తెలుస్తుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది వాళ్ళు నరేట్ చేసినప్పుడు చాలా బ్రైట్ ఉంటుంది ఆ క్యారెక్టర్ స్కోప్, కానీ బై ద టైమ్ ఇట్ గోస్ ఆన్ ద స్క్రీన్ ద స్కోప్ కమ్స్ డౌన్. సో మనం చెప్పలేము ఇండస్ట్రీ, దానికి కూడా అలవాటు పడ్డాను. బిగినింగ్లో దానికి ప్రాబ్లం వచ్చింది, ఐ వాజ్ లైక్ మెనీ టైమ్స్ ఐ వాంటెడ్ టు లీవ్. బట్ ఇప్పుడు అర్థమైంది దట్ సమ్టైమ్స్ డైరెక్టర్స్ ఆర్ వెరీ గుడ్ నరేటర్స్, వాళ్ళు బాగా నరేట్ చేస్తారు. సో అండ్ యూ టేకప్ రోల్స్ అండ్ ఓ దిస్ ఇస్ గుడ్, ఐ హ్యావ్ టు డూ, ఇది చేయాలి. ఆ క్యారెక్టర్ కోసం మీరు వేరే వర్క్ కూడా వదిలేస్తారు. బట్ దెన్ యూ రియలైజ్ ఓ నో దిస్ ఇస్ నాట్ వర్కింగ్. బట్ నౌ ఐఎమ్ రెడీ ఫర్ ఆల్ దట్ నాకు ఇప్పుడు తెలుసు హౌ ఐ కెన్ మేనేజ్, ఎలా మేనేజ్ చేయాలి అని నాకు తెలుసు. లైఫ్ టీచెస్ యూ ఎవ్రీథింగ్ కదా, అది దట్స్ ద హోల్ పాయింట్ ఆఫ్ లైఫ్. లైఫ్ టీచెస్ అ లాట్. అండ్ ఆల్సో ప్రీతి ఇస్ ఇట్ ట్రూ ఎమోషనల్ క్యారెక్టర్స్ చేయడం ఇష్టం లేదు కాబట్టి, బికాస్ యూ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్యారెక్టర్ అండ్ ఏడ్చేస్తూ బాధపడిపోతూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, అంటే యూ ఐడెంటిఫై సో మచ్ విత్ ద క్యారెక్టర్ దట్. So you wanted to do a humor series, which is why you took up that project in Bombay, is that right? True. Bah, me daga baga information undi. A journalist never reveals her sources. Too many sources. So adi nijam andi, unfortunately that sells the most. Pathos, tragedy, yedpulu, that sells the most. TRP ante tears, tears ante TRP. So I was in that cycle that, you know, TRPs వస్తున్నాయి అమ్మ, ఇంకా ఏడవాలి, ఇంకా ఇంకా ట్రాజెడీ ఉండాలి, యునో. సో ఇంకా వీ వాంట్ మోర్ దట్ ఏమంటారు ఆ సారోస్ అండ్ యునో యూ హ్యావ్ టు లుక్ మోర్ సారోఫుల్, దట్ వాజ్ సెల్లింగ్ మోర్ అట్ అ పాయింట్ ఆఫ్ టైమ్. సో లైక్ ఐ వెంట ఇన్ టు దాట్ అండ్ ఐ వాజ్ న్యూ, సో ఐ డిడ్ ఇట్. బట్ ఆఫ్టర్ పాయింట్ ఇట్ గెట్స్ ఆన్ టు యూ, ఆ క్యారెక్టర్ మనమే ఆ క్యారెక్టర్ మనకి అనిపిస్తుంది, మనం చాక్లెట్ లాగా మెల్ట్ అయిపోతాం మనం. సో అప్పుడు రియాలిటీ ఏంటి, ఆ క్యారెక్టర్ ఏంటి మనం మర్చిపోతాం. సో నాకు అది కూడా జరిగింది, ఐ హ్యాడ్ బౌట్స్ ఆఫ్ డిప్రెషన్, ఐ లైక్ ఓ మై గాడ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. థ్యాంక్ఫుల్లీ మై ఫ్యామిలీ హెల్ప్ మీ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఎస్. What kind of depression did you have? Ante I was just crying. I was just crying. Like how I used to cry on the show. Short lenappudu kuda nen koosu yedustu koosuntanu. Enduku yedustunnanu teliyadu. Suddenly ga intlo unnanu tears vachestunnayi. Edo chinna edo glass irikipoyindi yedupulu vachestundi. Enduku yedustunna anta chinna vishayam ki naaku artham kaledu. That time I realized there's some problem. అప్పుడు కొన్ని మంత్స్, ఐ థింక్ వన్ ఇయర్ బ్రేక్ తీసుకొని నేను మెడిటేషన్ స్టార్ట్ చేశాను.
మెడిటేషన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ విపశ్యన అండ్ అది చేశాక కొంచెం బ్యాలెన్స్ వచ్చా, నాలో బ్యాలెన్స్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు కూడా వెన్ ఐ వాజ్ ఇన్ ద యుఎస్ అండ్ మిస్సింగ్ ఇండియా, మిస్సింగ్ ఫ్యామిలీ, మిస్సింగ్ వర్క్, ఎస్ మై హస్బెండ్ వాజ్ దేర్ సపోర్టివ్, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ అలోన్. మనం మన సెల్ఫ్ని కంట్రోల్ చేయాలి, బ్యాలెన్స్ చేయాలి, యూనో యూ హ్ టు పుట్ యర్ సెల్ఫ్ టుగెదర్. దాట్ హ్యాపెండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ మై మెడిటేషన్. ఐ కంటిన్యూ డూయింగ్ విపశ్యన. సో ఐ థింక్ ఐ థ్యాంక్స్ టు మై మెడిటేషన్ ఐమ్ బ్యాక్ అండ్ ఐమ్ రెడీ టు ఫేస్ వాట్ ఎవర్ ఛాలెంజెస్ కమ్. డిప్రెషన్ వచ్చింది కాబట్టి సీరియస్ క్యారెక్టర్స్ చేయి, ఏడుపు క్యారెక్టర్లు చేయని చెప్పేశారా? కరెక్ట్. సో కొన్నాళ్ళు ఆ సీరియస్ క్యారెక్టర్స్ చేయనని అనుకున్నాను. సో ఐ నేను ఒక జూమే జియారి అని ఒక సీరియల్ తీసుకున్నాను. సో ఇట్ వాజ్ అబౌట్ అ గర్ల్ హూ వాంట్స్ టు లర్న్ డాన్స్ అండ్ హౌ షీల్ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. కానీ అది ఒక పాయింట్ తర్వాత, నాట్ ఈవెన్ ఒక వన్ మంత్ లోపే, ఆ సీరియల్ స్టార్ట్ అయిన 1 మంత్ లోపే దాన్ని ఆ స్టోరీ బాగా రిగ్రెసివ్ చేశారు. ఏడుపులు, తన్ని వర్క్ చేయనివ్వట్లేదు అండ్ క్రయింగ్ అండ్ గెటింగ్ మ్యారీడ్ అండ్ యూనో ది రొటీన్ స్టఫ్కి వాళ్ళు వచ్చేసారు హిందీ సీరియల్. సో అప్పుడు నేను అనుకున్నాను దట్ ఈ వాళ్ళు ఎంత చెప్పినా నేను ఈ సీరియస్ రోల్స్ చేయను. ఒక ఆల్మోస్ట్ ఆల్ 1 ఇయర్ నేను వర్క్ చేయలేదు దానివల్ల. దాని తర్వాత లాపతా గంజ్ అనేది అది కామెడీ సీరియల్ ఫర్ సబ్ టీవీ, అది తీసుకున్నాను, అది చేశాను. తర్వాత సబ్ టీవీది ఇంకో సీరియల్, ఇట్ వాజ్ మోర్ లైట్ హార్టెడ్, నాట్ కామెడీ బట్ ఇట్ వాజ్ లైట్ హార్టెడ్, అది చేశాను. కామెడీ సర్కస్ది కొన్ని ఎపిసోడ్స్ చేశాను. దాని తర్వాత మళ్ళీ సీరియస్ రోల్స్కి వచ్చేసాను. లైక్ ఐ డిడ్ క్రైమ్ పెట్రోల్ ఆర్ మిస్సెస్ కౌశిక్కి పాంచ్ బహువే. సో ఎంత ట్రై చేసినా మనం తప్పించుకోలేము సీరియల్స్ రోల్. ఏడుపు అంటేనే సీరియల్స్ తప్పదు కదా కొంతవరకు, 80%, 70%. బట్ డబ్బులు ఇక్కడ భావిస్తారా, బాంబేలో భావిస్తారా? డెఫినెట్లీ బాంబేలో ఎక్కువ ఉంది, కానీ అక్కడ టైం పడుతుంది మీరు ఆ స్టేజ్కి రావడానికి. ఇక్కడ ఐ ఫీల్ దట్ వెన్ ఐ స్టార్టెడ్ ఆఫ్ అండ్ విద్ ఇన్ ఫ్యూ ఇయర్స్ సీరియల్ హిట్ అయ్యాక మనకి వాళ్ళు బాగా పేస్ చేస్తున్నారు. అక్కడ కొంచెం టైం పడుతుంది. అక్కడ వాళ్ళు డబ్బులు ఎక్కువ ఇచ్చినా కూడా బాంబే ద కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇస్ వెరీ హై. సో అప్పుడు మనకి అనిపిస్తుంది దట్ ఓ ఐ ఎర్నింగ్ మచ్ బట్ ఇట్స్ నాట్ హెల్పింగ్. సో ఇప్పుడు ఐ మీన్ దిస్ 3 ఇయర్స్ ఆఫ్ యువర్ అవే, ఐ మీన్ హావింగ్ బీన్ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్, సో క్రెడిట్ కార్డ్ బిల్స్ అన్ని మీ అమ్మ వారికేనా? అవును, షాపింగ్ బిల్స్ అన్ని యుఎస్ వెళ్ళా కాదు, క్రెడిట్ బిల్స్ అన్ని మా ఆయన కడుతున్నారు. ఆయన ఇండస్ట్రీ వారు కాదని చెప్పారు కదా? నో, హీ ఈస్ అ డాక్టర్, చైల్డ్ సైకియాట్రిస్ట్. ఓ మై గాడ్, హీ ఈస్ అ సైకియాట్రిస్ట్. హీ ఈస్ అ సైకియాట్రిస్ట్. మీకేమో డిప్రెషన్ చూసారా, ఎలా కలిపాడు దేవుడు? నో, బట్ ఐ డిడ్ంట్ మీట్ హిమ్, ఐ వాస్ నాట్ కన్సల్టింగ్ హిమ్. అందరు అలాగే అనుకుంటారు, ఆ మీకు ఎంత వర్క్ చేసి డిప్రెషన్ వచ్చి మీరు ఆయనకి కన్సల్ట్ చేస్తారా? నేను నాట్ ఓన్లీ సైకియాట్రిస్ట్ బట్ హీస్ అ స్పెషలైజ్డ్ చైల్డ్ అండ్ అడాలసెంట్ సైకియాట్రిస్ట్. సో యు హావ్ అ వెరీ ఇంటెలెక్చువల్ జీనియస్ హస్బెండ్. కానీ ఆయన్ని చూస్తే అలా అనిపించదు, హీస్ నాట్ వెరీ సీరియస్ కైండ్ ఆఫ్ పర్సన్. అలా స్టూడియోస్ ఆయన పూర్తి పేరు లయనెల్ పెరేరా. సో హీస్ ఇండియన్, వెరీ మచ్ ఇండియన్. సో బట్ ఆయన్ని చూస్తే హీ లుక్స్ లైక్, యూనో, హీ డజంట్ లుక్ లైక్ అ డాక్టర్, హీ డజంట్ లుక్ లైక్ అ సైకియాట్రిస్ట్, హీ లుక్ లైక్ ఎనీ అదర్ నార్మల్ పర్సన్. హీ డజంట్ లుక్ స్టూడియస్ బట్ హీ హాజ్ లైక్ ఎక్సలెంట్ మెమరీ అండ్ హీ డస్ వెల్ ఇన్ హిస్ ప్రొఫెషన్, హీస్ డూయింగ్ వెల్ అండ్ ఐ డోంట్ కన్సల్ట్ హిమ్ అండ్ హీ డజంట్ ట్రీట్ మీ. అండ్ డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ లేదు మా ఇద్దరు మధ్యలో, హస్బెండ్ వైఫ్ అండ్ ఫ్రెండ్స్, మోర్ లైక్ ఫ్రెండ్స్. ఐ థింక్ చాలా మందికి ఇట్ బి వెరీ ఇంట్రెస్టింగ్ టు నో, బికాజ్ మీరు వివాహం చేసుకుంటే ఎవరిని చేసుకుంటారు, ఇండస్ట్రీలో కాకపోతే ఎవరండి? సైకియాట్రిస్ట్ అనగానే మీరు అన్ని సెలెక్ట్ చేశారా అని వెంటనే డౌట్ వస్తుంది, సినిమాకి వెళ్ళిపోతారు. సో బట్ హీస్ వెరీ ఫన్ లవింగ్ అండ్ వి మెట్ ఇన్ డాన్స్ క్లాస్, క్రేజీ, బికాజ్ దట్ మేక్స్ లైఫ్ లాట్ ఆఫ్ ఫన్ ఫర్ యూ ఆబ్వియస్లీ. సీ, ఐ ఫీల్ డాక్టర్స్ they treat people, but who treats the doctor? You look like really really ready to take on new things now. Yes.
I've totally unwounded myself. Sports ada repena? Not much. So other than acting, what else are you into? Is that nizanga catch? Enduku miss ayindante I am a vegan. You're vegan, huh? Oh no. Nen paalu tagatledu. No milk items. Ade meru chakkanamma chicken andre annu appadiki ippudiki baaga chikkaru. No, no, there are a lot of health benefits. Mentally vegan. Maamulu aithe tinestanu. Mentally. But nen actually vegan. Tinakoodu tinakoodu roju anukunta ga tinestanu. Paraledu. So but ఇక్కడ ఈ చాక్లెట్ స్టోర్ లో ఉన్నాను కాబట్టి స్మాల్ బైట్ వెన్ ఇన్ రోమ్ బి లైక్ రోమన్ కరెక్ట్ సో ఉంది పైగా అక్కడ బోర్డ్ ఈ యాజ్ మెనీ యాజ్ యు క్యాన్ మరి అన్యాయం కదా నేను ఇంకా మళ్ళీ యాక్టింగ్ స్టార్ట్ చేయాలి కొంచెం మెయింటైన్ చేయాలి నో దాట్స్ నో నథింగ్ 10 కిలోల వరకు మీరు ఓకే ఎన్ని కిలోల వరకు ఇంకో 10 కిలోస్ ఇంకా 10 కిలోసా కెమెరాలో అన్ని బొగ్గులు కనిపిస్తున్నాయి చూడండి నో ఐ డోంట్ వర్క్అవుట్ కనిపి అలా అనిపిస్తుందా నో ఐ యూస్ టు వర్క్అవుట్ ఐ యూస్ టు జిమ్ అన్ని చేశాను బట్ వెన్ ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ ఐ డిడ్ నథింగ్ హైదరాబాద్లో యూనో టెలివిజన్ యాక్టర్ దే లైక్ చబ్బీ చీక్స్ అండ్ ఐ పుట్ ఆన్ లిటిల్ వెయిట్ they like actresses that way bombay velaka naku anipinchindi after some time you know this is not going to work bombay is definitely very competitive you know so there nen taginchanu workout chesanu and after marriage I became a vegan and I shifted to whole food plant based diet so nadustundi nen to try chestha ha tera vastundi yes health improves adani health baaga improve avutundi baane undi health gaani aina kuda inka unna inka baaga undali ఈ వెయిట్కి నేను డైటింగ్ చేసి రాలేదు దిస్ హ్యాపెన్ న్యాచురలీ బికాస్ ఆఫ్ మై హోల్ ఫుడ్ ప్లాంట్ బేస్డ్ డైట్ దట్ ఐ హవ్ బీన్ ఫాలోయింగ్ సో మై మ్యాక్సిమమ్ 50% ఆఫ్ మై ఫుడ్ ఇస్ రా అండ్ వాట్ ఎవర్ కుక్డ్ ఐ ఈట్ ఇస్ హోల్ ఫుడ్ అంటే నథింగ్ ప్రాసెస్ నో వైట్ రైస్ ఓన్లీ హోల్ వీట్ చక్రవాకం అలౌకిక వాట్ వాజ్ యువర్ బెస్ట్ సీరియల్ ఇన్ అంటే ఒకటి చెప్పడం కష్టమే బట్ Nevertheless, some memorable moments unna. Memorable moments kanna nenu kone situations naku ala mind lo fix ayipoyi naku life lo baa help chestunna ee points cheptanu. Nenu first Alokika chesinappudu baaga outdoor shoots undindi. So we used to shoot in summer. Talakona? Talakona. Ramoji Film City lo. Kondameeda. ఒక్క చెట్టు కూడా లేదు అక్కడ అండ్ పీక్ సమ్మర్ మే సీజన్ 43 degrees అండ్ ఐమ్ లయింగ్ డౌన్ ఆన్ అ స్టోన్ దట్ వాజ్ అ షార్ట్ ఆస్ లయింగ్ డౌన్ ఆ కెమెరామెన్ నన్ను ఫోకస్ చేస్తూ కొంచెం నేను కదిలాను నేను అన్కాన్షియస్ ఉన్నాను అని ఆ షార్ట్లో అన్కాన్షియస్ ఉన్నాను కొంచెం కదిలితే కెమెరాని కట్ 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 అమ్మా నువ్వు కదలేవమ్మా ఇంకా రీటేక్ వన్ మోర్ అండ్ దట్ సివర్ హీట్ నేను ఇంకా యాక్టింగ్ చేసినాను స్టిల్ ఐమ్ స్లీపింగ్ స్టిల్ సో దట్ ఎక్స్పీరియన్స్ దట్ షార్ట్ వెంట్ ఆన్ ఫర్ లైక్ 15-20 మినిట్స్ నాకు ఇంకా గుర్తొస్తే ఇలా గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి సో ఆ సిచ్యుయేషన్ నాలో ఎంత సింక్ అయిపోయిందంటే నేను యుఎస్ వెళ్ళాక ఇట్ వాస్ సివియర్ కోల్డ్ దేర్ సివియర్ కోల్డ్ని భరిస్తున్నాను తర్వాత దెన్ దెర్ వాస్ సమ్మర్ దెస్ ద సమ్మర్ ఇస్ లైక్ ఫర్ దెమ్ ఇట్స్ ఎక్స్ట్రీమ్ ఇట్ వాస్ ఓన్లీ 35 degrees యూ నో So people are like, oh my god, 35 degrees. So avanni, whether it is cold or whether it is hot, I always remembered, you know, Alokika chesinappudu ela chesanu. I was all, aa chestu kuda nen face meeda manam prashantanga unnamu, ee naaku emi affect avvatledu, ala serene expression istu, adi na second nature aipoyindi anukovali. So it helped me a lot. So this is one thing I learned from the work that I did here, one, and two, I felt ikkada the leniency that they give you in beginning lo kuda cheppanu meeru tappulu chesthe they give you a second chance or third chance or they give you fourth chance to you know improve yourself
that also I learned, which I didn't get later in life. So ee rendu vishayalu naku baaga help chesindi. Amazing. You've really grown as an actor, as a human being. Actor or no, human being, I've changed, definitely. Changed. Yes. So now you're back to pursue your dreams here. Ippudu dreams anedi kaadu, ippudu whatever life gives, I'm okay. It's like that, you know. Not with a pinch of salt, with no bitterness. Edaina sare, it's okay. Yeah, whatever life gives. Life is tough at times, kaani okokasari koncham ప్రేమగా ఏదో ఇలా చాక్లెట్స్ కూడా ఇస్తుంది. యూ డోంట్ హ్యావ్ ఎనీ అంబిషన్ అంటే అఫ్కోర్స్ యాక్టింగ్ ఇస్ అన్ అంబిషన్ ఇన్ ఇట్ సెల్ఫ్, కానీ నేను ఇలా ఉండాలి, ఇక్కడ చేరుకోవాలి, లేకపోతే ఇది కావాలి నాకు అని ఏమైనా ఉందా? ఇప్పుడు అలా లేదు. అది కూడా లేదు. దట్స్ అ వెరీ గుడ్ ప్లేస్ టు బీ ఇన్, అందుకే అడిగారు. నాట్ టు హ్యావ్, బికాస్ మనం ఊహించుకుంటే మనం అది ఊహించుకుంటాం, బట్ లైఫే మనకు ఊహించుకుంటే ఇంకా పెద్ద ఊహించుకుంటుంది అప్పుడప్పుడు కదా. మనం ఒకవైపు వెళ్ళాలనుకుంటే లైఫ్ ఇంక ఏదో టర్న్ తీసుకుని ఇంక ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. సో అలానే చాలాసార్లు జరిగింది. తర్వాత మెడిటేషన్ స్టార్ట్ చేశాక అర్థమైంది ఈ ప్లానింగ్, కొంతవరకు ప్లానింగ్ ఇస్ ఓకే, బట్ మనం అలా మనం పట్టుకుని నేను ఇలాగే చేస్తాను, ఇదే చేస్తాను, నాకు ఆ గోల్ అచీవ్ చేయాలని ఉంటే ఇట్ బికమ్స్ టూ హార్డ్ ఆన్ యూ, యూనో. లైఫ్ బరువు అయిపోతుంది, బరువు అండ్ కష్టాలన్నీ వచ్చేస్తున్నాయి. సో ఐ థాట్ దట్ టేక్ ఇట్ ఈజీ, ఏది వస్తే దాన్ని యాక్సెప్ట్ చేయాలి, రాకపోతే పర్వాలేదు చూద్దాం, తర్వాత వస్తుంది, దట్స్ ఆల్వేస్ సెకండ్ ఛాన్స్. వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్. థ్యాంక్ యూ. తెలుగు తెరకి, తెలుగు బుల్లి తెర వెండి తెరకి పునః స్వాగతం. సీ యూ అగైన్ ఆన్ స్క్రీన్. అండ్ అప్పుడప్పుడు మిమ్మల్ని అలా పింక్ చేస్తూ ఉంటాం, మీరు మాతో స్పెషల్గా ఒక చిట్ చాట్ చేయాలి, ఏం జరుగుతుందో వివరాలను చెప్పాలి. షూర్. విష్ యూ ఆల్ ద బెస్ట్ ప్రీతి అమీన్. థ్యాంక్ యూ. ప్రీతి అమీన్ పరేరాతో, పరేరా వాళ్ళ ఆయన పేరు. సో ఇవాళ మనం మనసు విప్పి మాట్లాడుకున్నాం, అప్పుడప్పుడు పలకరిద్దాం ప్రీతిని, ఇంకా తన లైఫ్లో ఏమవుతుందో తెలుసుకునే ప్రయత్నాలు కూడా చేద్దాం. స్టే ట్యూన్డ్. మరొక వ్యక్తితో, వ్యక్తిత్వంతో, మరొకరి జీవితంలోని కొన్ని విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.